లేకపోతున్నారు. ఇవన్నీ కూడా ఈ అన్రెస్ట్ ప్రొవోకేటెడ్ అన్రెస్ట్ అన్ని అందులో భాగమే. అంటే కారణం టార్గెట్ చేయడానికి కారణం ఓన్లీ మోడీ అనే ఒక శక్తి, ఇండియా డెవలప్ కాకూడదని. మోడీ అనేటువంటి వాడు ఉంటున్నాడు అనేది ఒక ఆస్పెక్ట్, మోడీకి టార్గెట్ చేసుకునే ఉన్నారు వాళ్ళు. ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది నాకు తెలిసి, ఎందుకంటే ఇట్లాంటివి తట్టుకోలేరు. ప్లస్ ఆయన కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే ఇటు ఇండియా డెవలప్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయలేని శక్తులు మెయిన్లీ. అంటే గతంలో ఈ స్థాయి థ్రెట్ కానీ ఈ స్థాయి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఇది లేదు కదా, కేవలం మోడీ ఉన్నప్పుడే అని అట్లాంటి ఆ స్థాయి వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేదు. అదొకటి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ప్రపంచం ఈ 75 ఏళ్లలో అగ్రరాజ్యాల కంటే జీడిపి హైక్ ఒకసారి వచ్చింది ఇండియాకి, వరుసనే 3వ ఏడు వస్తుంది. అమెరికా 4.5 జీడిపి డెవలప్మెంట్ అయితే మనం 8.5 మొన్నటిసారి, ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా 7.5లో ఉంటున్నాం ఐఎంఎఫ్ కూడా అంచనా. ఇంకోటి వరల్డ్ మొత్తం ఇవాళ సంక్షోభం ఫేస్ చేస్తున్న సందర్భంలో మనం ఇస్తున్నాం చాలా చోట్ల. ఇవాళ అమెరికా వీళ్ళందరూ గెలగెలాడుతున్న టైంలో కూడా మొండిగా నిలబడుతున్న దేశం మనం ఒక్కలమే. వాస్తవంగా మన చుట్టూ ఉన్న దేశాలే చూడండి, శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్, అన్నీ ఎలాంటి ఈ ఫేస్ చేస్తున్నాయి ఆర్థిక సంక్షోభాలు. వాటన్నిటికి కారణమవుతుంది ఎవరు? చైనా. అలాంటప్పుడు కూడా మనం నిలబడుతున్నాం, ఇది తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే మొదటి నుంచి కూడా కంటిన్యూగా జరుగుతుంది చంద్రబాబు గారి యాత్ర, మినీ మహానాడులు జరుగుతున్నాయి, కానీ సపోర్ట్ పెరుగుతుంది, మాకు బలం పెరుగుతుంది అని ఒక ధీమ. అవసరమైతే సోలోగా వెళ్ళిన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాదు, దాదాపుగా విజయం ఖాయం అనేది ఆయన మాటలు చూసుకున్న అగ్రెసివ్గా మాట్లాడడం, జగన్ గారిని విమర్శించడం కనిపిస్తుంది ఏదో, అంటే ఒక నమ్మకం అంటే పెరుగుతుంది అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీ బలం? ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగకుండా మహానాడు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అయితే రాలా, అంటే పోలరైజేషన్ ఆఫ్ కార్యకర్తలు వచ్చారు. అంటే ఇంతవరకు ఇప్పుడే కాదు కదా ఎలక్షన్స్ అని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ పార్టీ పట్ల సింపతైజ్ అయితే ఉన్నది, కానీ ఎవరు ఉద్యోగాల వాళ్ళు ఎవరు వ్యాపారాల వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ఇక మనం ప్రధానికి వెళ్ళాలరా మన పార్టీ మీటింగ్లకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి నెక్స్ట్ అనేటువంటి ఒక టెంపర్మెంట్ వచ్చింది. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. మహానాడులు సక్సెస్ అంటే జనం కాదు, వాళ్ళ జనం, పార్టీ జనం, కార్యకర్తలే వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక ఈ ట్రిప్ మనం కనుక ఆగితే పెద్ద దెబ్బతింటాం, జగన్ ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అన్న కసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త సింపతైజర్లు కూడా విపరీతంగా ఉంది, వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఓ రకంగా తెలుగుదేశం చైతన్యానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణం. ఎట్లాగా, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను, నేను త్యాగం చేశాను మీకు నాకెందుకు చేయరు అన్నారో, తెలుగుదేశం క్యాడర్ అందరికీ అర్జెంటుగా కోపము లేదా భయము రెండు కూడా వచ్చినాయి. ఒకటి భయం ఏంటి అంటే అమ్మ వీళ్ళకి ఇచ్చేస్తారా